తిరుపతి జిల్లా గిరిపురం ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ అందిస్తుందన్నారు. ఒకటవ తేదీ సెలవు కావడంతోనే ఒక రోజు ముందే పెన్షన్లు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పెన్షన్దారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు అని ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే 70% మందికి పెన్షన్ అందించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలోనే మాజీ టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు పలువురు అధికారులు కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. తిరుపతి నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం 5 గంటల నుంచి సెప్టెంబర్ 1వ తేదీ ఇవ్వాల్సిన పెన్షన్ని 31వ తారీఖునే ఇవ్వడం జరుగుతోంది. అది కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా చెప్పిన మాట ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా చేయగలిగే శరిష్మా కలిగిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో పెన్షన్లు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా ఆయన ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం, ఎన్టీఆర్ మొదలుపెట్టిన పెన్షన్ కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు 3000 నుంచి 4000 చేశారు. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి చేపడతారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో 102 సచివాలయాల్లో 19,131 మంది లబ్ధిదారులకు వివిధ రకాలైన 28 రకాలైన పెన్షన్లకు పంపిణీ కార్యక్రమం ఈరోజు దాదాపు 75% ఇప్పటికే పూర్తయింది. మిగిలిన 25% కూడా సాయంకాలం 5 గంటల లోపల ఇంటింట్లో లేకపోయినాడు ఎక్కడున్నారో అక్కడ వెతికి ఇవ్వగలిగే శక్తి మన సచివాలయానికి అప్పగించడం జరిగింది. ఖచ్చితంగా ఉద్యోగస్తులు ఇది ఇంటికే వెళ్ళి పెన్షన్ కార్యక్రమం ఇస్తున్నారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకట.